జానికి నరమేధం సృష్టించుకుంటూ ద్వేషంతో మానవుడు మానవుడు నరుక్కొని చంపుకుంటున్న కాలంలో మనుషులకి జ్ఞానాన్ని ప్రేమని అందించి మనుషుల మధ్య ద్వేషాన్ని తీసిపారేసి బంధుత్వాన్ని సృష్టించి మానవ లోకానికి ఒక వ్యక్తిత్వాన్ని అంటే ప్రకృతి వచ్చినటువంటి ఒక శరీరానికి వ్యక్తిత్వాన్ని వ్యక్తికి ఒక తత్వాన్ని ఇచ్చి ప్రేమతో బ్రతకాలి జ్ఞానంతో బ్రతకాలి అని మానవుడికి ఒక క్యారెక్టర్ ఒక వ్యక్తిత్వాన్ని నిర్మించి ఒక సమాజాన్ని నిర్మించి ఒక కుటుంబాన్ని నిర్మించి అట్లా ఒక సంఘాన్ని నిర్మాణం చేసినటువంటి ఈ జ్ఞానవంతుడైనటువంటి మహాదిగా మహా అంటే అత్యంత గొప్ప గ్రేటర్ దెన్ గ్రేటర్ అని ఆది అంటే మొట్టమొదటి వాడని గా అంటే జ్ఞానవంతుడని మహా అంటే అత్యంత గొప్పవాడైన మొట్టమొదటి వాడైన జ్ఞానవంతుడు ఇతనే మాకు దేవుడు వీళ్ళే మాకు దేవతలు ఎందుకంటే ఈ మహాదిగలే జ్ఞానాన్ని ఇచ్చారు కాబట్టి ఈ మహాదిగలే ప్రేమతత్వాన్ని బోధించారు కాబట్టి ప్రాణాలు పోతూ నరమేధం సృష్టించుకుంటున్నటువంటి ఈ ఆటవిక మృగ జీవితంతో బతుకుతున్నటువంటి ఈ మానవుల్ని జ్ఞానంతో ఒక సంఘాన్ని నిర్మాణం చేసినటువంటి వాళ్ళు కాబట్టి వీళ్ళంతా మాకు దేవుళ్ళు దేవతలని ఆనాటి లోకం మానవ లోకం అంతా దేవుడి పాత్ర మనకిచ్చింది దేవతల పాత్ర మనకిచ్చింది ఆ దేవుడు ఆ దేవతనే ఆనాటి సమాజం మీరే మాకు మహారాజులుగా ఉండి మహానాయకులుగా ఉండి ఈ లోకంలో మీరే మాకు దారి చూపియండి మమ్మల్ని నడిపించండి అని ఆనాటి మానవ సమాజం అంతా మనల్ని చేయి పట్టుకుంది అప్పుడే మనం మహారాజులుగా అయ్యాము మహారాణులయ్యాము అప్పటి నుండి ఈ భూమిని పరిపాలించడం మొదలుపెడాము కాకపోతే చరిత్ర అంతా ఆటవిక కాలం నుంచి నాగరిక కాలానికి వచ్చిందని చెప్తుంది కానీ ఏ మనిషి వచ్చి వీళ్ళని నాగరికులుగా మారుతుందో చెప్పలేదు ఎందుకంటే చెప్పడానికి ఇష్టం లేదు కాదు నాగరిక సమాజంగా మార్చడానికి కొంతమంది జ్ఞానులు కొంతమంది జ్ఞానవంతులు ఈ సమాజాన్ని నిర్మించారన్న సంగతి చెప్పలేదు మనం అందుకనే మన జాతి ఈ సమాజానికి నా జ్ఞానాన్ని ప్రేమని ప్రసాదించి నిర్మాణం చేసింది అప్పటి నుండి మానవ సమాజం నిర్మాణమైంది ఆనాటి నుండే మహారాజులమయ్యాము మన పేర్లు ఆనాడు లోకుపాలు ధర్మపాలు భూపాలు మన స్త్రీల పేర్లు భూదేవి ఇలాంటి పేర్లతోటి చాలా గొప్పగా వర్ధిల్లాము అట్లా ఒక జంబూ ద్వీప దేశం చుట్టూ మూడు వైపులా సముద్రం మధ్యలో భూమి ఈ భూమిలో ఉన్నటువంటి ఈ జాతిని జాంబవ జాతి అని పిలిచారు జాంబవ జాతి అని పిలిచి ఈ దేశంలో ఉన్నటువంటి జ్ఞానవంతులు ప్రపంచం మొత్తానికి జ్ఞానాన్ని అందించారు అంత గొప్ప చరిత్ర మనది ఎందుకంటే పొద్దున్నేస్తే ఆకలితోటి ఆటవికంగా రాళ్ళు కత్తులు పట్టుకొని ఆహారం కోసం వేటాడే మనిషికి జ్ఞానాన్ని ఇచ్చి స్టేబుల్గా స్థిరంగా ఉంచారు కాబట్టి ఆ స్థిరత్వంతో వివేకం మొదలైంది వివేకం నుంచి విజ్ఞానం మొదలైంది మానవుడికి ఏం కావాలి తనకేం కావాలి సంఘానికి ఏం కావాలి సమాజానికి ఏం కావాలో కత్తులు కటార్లు పట్టుకొని ఆటవికంగా జంతు మాంసం కోసం వేటాడే మనిషిని స్థిరంగా నిలబెట్టి నీవు ఈ సమాజాన్ని ప్రేమించు అని కండబలం స్థానంలో గుండెని హృదయాన్ని స్థాపించి శారీరక బలం స్థానంలో ప్రేమని స్థాపించి నువ్వు శరీర బలంతో బలహీనుడి మీద దాడి చేయడానికి వీల్లేదు నీవు శరీర బలం స్థానంలో ప్రేమని ప్రసాదించి ప్రేమించి నువ్వు ఎదుటివాణ్ణి అనేసరికి ఆ ప్రేమించటంలో బంధుత్వం మొదలయ్యి ఆ బంధుత్వం ద్వారా ఆ ప్రేమ ద్వారా బలమైన వ్యక్తి బలహీనుడి మీద దాడి చేసే శకం ముగిసిపోయింది ఆ యుగం ముగిసిపోయింది ప్రేమతోటి సంఘాన్ని నిర్మించుకునే పద్ధతి మొదలైంది అప్పటి నుంచి ప్రజలంతా ప్రేమతోటి సమాజాన్ని నిర్మాణం చేసుకొని సంఘమంతా కలిసిమెలిసి జీవించే ఒక ప్రేమని ఒక హృదయాన్ని స్థాపించిన మొట్టమొదట మానవ లోకంలో ఇది స్థాపించింది మహాదిగలే అలాంటి మహాదిగలు ప్రేమతోటి సమాజాన్ని కట్టారు హృదయంతో సమాజాన్ని కట్టారు అందుకని కండబలంతో భుజబలంతో శరీర బలంతో బతికేటువంటి సమాజంలో హృదయంతో ప్రేమతోటి జీవించమని జ్ఞానాన్ని ప్రసాదించేసరికి మానవుడు ఆకలి కోసం ఉరికే మనిషి ఈ భూమి మొత్తాన్ని సమానత్వంగా పంచుకొని ప్రకృతి మొత్తాన్ని సమానంగా పంచుకొని
ఈక్వాలిటీ సమానంగా పంచుకొని బ్రతుకుదాము. ఒక మనిషి మీద ఒక మనిషికి ఆధిపత్యం ఉండకూడదు, స్వేచ్ఛగా బ్రతకాలి. మనుషుల మధ్య బంధుత్వం ఉండాలని, స్వేచ్ఛ బంధుత్వం, ఒకరి మీద ఒకరికి ఆధిపత్యం లేని ఒక స్వేచ్ఛ, మనుషుల మధ్య బంధుత్వం, సమానత్వం, ఈ మూడు సిద్ధాంతాలతోటి మానవ లోకాన్ని నిర్మించారు ఈ మహాదేవుడు. అట్లా మానవ సమాజం నిర్మించిన తరువాతనే గణరాజ్యం తయారైంది, అదే రిపబ్లిక్ స్టేట్. అట్లాంటి గణరాజ్యం తోటి మొట్టమొదటగా సమాజాన్ని, ప్రకృతిని సమానంగా పంచుకొని సమాజం అంతా పంచింది. మరి అంత ఒక్క సమాజాన్ని నిర్మించినటువంటి ఈ మహాదేవుడు, ఆ ఆదిగలు సమాజాన్ని నిర్మించిన తర్వాత ఒక రాజ్యం తయారై, ఆ రాజ్యానికి ఒక రాజై, ఆ రాజు ఒక మహారాజుగా వచ్చింది. సమాజానికి కావలసినటువంటి సర్వాన్ని సృష్టించి భూమిని, ఆస్తిని, పంటలని, వంద రకాల ధాన్యాలని, చెరువులని, నదులని, అన్నింటినీ, కాలువల్ని నిర్మించి వంద రకాల ధాన్యాలను సృష్టించి భూమి మీద పంటలు పండించి బంగారాన్ని, వజ్రాన్ని, ఇనుముని, లోహాన్ని కనిపెట్టి, వస్త్రాన్ని కనిపెట్టి, విజ్ఞానాన్ని కనిపెట్టి, సర్వాన్ని కనిపెట్టి మానవుడు కావాల్సిన నాగరికత మొత్తం అందించిన ఈ జంబూద్వీప రాజు, ఈ జంబూద్వీప పరిపాలకుడు ఎందుకు ఊరు బయటికి పోయాడు అంటే, ఈ రాజు చాలా మంచివాడు, ఈ రాజు ప్రేమ గలవాడు, ఈ రాజు ప్రేమ తప్ప మరొకటి తెలియని రాజు. ఇంత పెద్ద రాజు, ఇంత పెద్ద మహారాజు, ఇంత పెద్ద భూమి మీదనే ఒక స్వర్గాన్ని సృష్టించి జంబూద్వీప రాజ్యాన్ని నిర్మించినటువంటి ఈ మహారాజు, ఈ జంబూద్వీప రాజ్యాన్ని చూడడానికి అనేక మంది ఈ భూమి మీదకి వచ్చి, ఒక మానవుడు మృగంగా ఆటవికంగా బతుకుతున్న వాళ్ళకి ఒక సమాజాన్ని సృష్టించి, ఒక నాగరికతను నిర్మించి, భూమి మీదనే ఒక స్వర్గాన్ని స్థాపించినటువంటి ఈ జంబూద్వీపాన్ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు, వాళ్ళు చూసి తెలుసుకోవడం బదులు